హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసులాగ్స్. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే మన రైడింగ్ బయాస్ అన్నీ యాదో గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం వీడియో. వెయిట్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. బయాస్ అని యాదవ్ హోమ్ టౌన్ వచ్చేసరికి నూతనకల్ సూర్యాపేట. బయాస్ అని యాదవ్ ఏజ్ వచ్చేసరికి 24 ఇయర్స్ మాత్రమే. కానీ బయాస్ అని యాదవ్ మోటో లాగింగ్ స్టార్ట్ చేసిన మటుకి 21 సంవత్సరాలకే. బయాస్ అని యాదవ్ మన తెలుగు ప్రజలందరి కోసం కంప్లీట్గా తెలుగులోనే వీడియోస్ చేస్తూ ఉంటాడు. బయాస్ అని యాదవ్ వ్యూవర్స్కి ఫుల్ ప్లెజెడ్ తెలుగు కంటెంట్ని అందిస్తూ ఉంటాడు. మోటో లాగింగ్ అంటే చాలామంది హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు, కానీ మన బయాస్ అని యాదవ్ అలా కాదు. మన కోసం, మన తెలుగు వాళ్ళందరి కోసం తెలుగులో మోటో లాగింగ్ స్టార్ట్ చేశారు. తెలుగులో కంటెంట్ ఎందుకు చేయకూడదనే ఒక ఆలోచనతో సెప్టెంబర్ 2017లో ఈ మోటో లాగింగ్ స్టార్ట్ చేశారు బయాస్ అని యాదవ్. మన బయాస్ అని యాదవ్ 2017లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మోటో లాగింగ్స్ తెలుగులో అసలు ఎవరు చూస్తారు ఏమిటి అని చెప్పి చాలామంది అనేవారు. కానీ అవేమీ పట్టించుకోకుండా మన బయాస్ అని యాదవ్ ఒక ఫ్యాషన్తో మన తెలుగు వాళ్ళందరికీ నేను తెలుగులో మోటో లాగింగ్ చేయాలి, మోటో లాగింగ్ చేసి అందరికీ చూపించాలని ఒక పట్టుదలతో మన బయాస్ అని యాదవ్ మోటో లాగింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఒక ఫ్యాషన్తో కంటిన్యూగా రైడ్స్ చేస్తూనే ఉండేవారు బయాస్ అని యాదవ్. మోటో లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అసలు వచ్చేవారే కాదు. బయాస్ అని యాదవ్ సౌత్ ఇండియా ట్రిప్ వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేశారో అప్పటి నుంచి మంచి సపోర్ట్ పెరిగింది. అప్పటి నుంచి బయాస్ అని యాదవ్ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి దూసుకుపోతూనే ఉన్నారు, రైడ్స్ చేస్తూనే ఉన్నారు. 21 రోజుల్లోనే లదాఖ్ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేశారు బయాస్ అని యాదవ్. బయాస్ అని యాదవ్ మొత్తం ఈ లదాఖ్ 7400 కిలోమీటర్లు తిరిగినట్టు బయాస్ అని యాదవ్ చెప్పారు. ఈ రైడ్కి సంబంధించిన మొత్తం ఫైనాన్షియల్ అమౌంట్ మొత్తం తానే చూసుకున్నారని కూడా చెప్పారు. తనకి ఈ రైడ్స్ చేయడానికి తన ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారని, తన ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే ఈ రైడ్స్ అనేవి చేయడం కుదిరిందని బయాస్ అని యాదవ్ చెప్తారు. ఇప్పుడు మన బయాస్ అని యాదవ్ డ్రీమ్ రైడ్ వచ్చేసరికి లండన్ రైడ్. ఈ లండన్ రైడ్కి వెళ్తానని మొన్న ఖమ్మం తన న్యూ బైక్ తీసుకుంటాకు వచ్చారు కదా, ఆ న్యూ బైక్ తీసుకుంటాకు వచ్చినప్పుడు తను అనౌన్స్ చేశారు ఈ లండన్ రైడ్కి వెళ్తానని. ఫ్రెండ్స్, మన బయాస్ అని యాదవ్ గురించి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను బయాస్ అని యాదవ్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా నా ఛానల్ మట్టికి ఫాలో అవ్వండి, ఫాలో అవ్వడం మట్టికి మర్చిపోకండి.